మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామంలో షేక్ రషీద్ అనే వ్యక్తి తన ఇంటి పరిసర ప్రాంతాల్లో గుప్త నిధులు తవ్వుతున్నట్లు సమాచారం రావడంతో చుట్టుపక్కల కాలనీ వాసులు గమనించి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనికి సహకరించిన 11 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, మరో 3 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు, మాధారం ఎస్ఏ మానస, పోలీస్ సిబ్బంది ఉన్నారు. భీమిని మండలం పెద్దపేటకు చెందిన షేక్ రషీద్ అనే వ్యక్తి తన భార్యకు ఆరోగ్యం బాగుండలేదనే దాంతో అదే గ్రామానికి చెందిన అంజయ్య వాళ్ళింటికి పోయి, లేదా అంజయ్య భార్య కూడా ఈ దేవుళ్ళను చూడడము ఇదంతా చేస్తూ ఉంటుంది. అయితే మీ ఇంట్లో ధనం ఉంది, ఆ ధనాన్ని తీస్తే తప్ప, ఆ గుప్త నిధులు ఉన్నాయని తీస్తే తప్ప నీ ఆరోగ్యం కుదరపడని అనడం, అట్లాగే ఈమె అదే ఆలోచన పెట్టుకోవడం వల్ల ఆమె కూడా కళ్ళలోపటికి ఇవన్నీ వచ్చినాయని, మన ఇంట్లో ఆమెకు కూడా కళ రావడం, ఇవన్నీ ఒక మూఢనమ్మకాలుగా వీటిని ఆసరాగా చేసుకొని కొంతమంది ఫిర్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు, దయగాము కన్నెపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేపల్లికి సంబంధించిన మొత్తం 14 మందిని చేరదీసి రకరకాల పూజలు, కొబ్బరికాయలు, అక్కడ కుంకుమ, ఇంకా ఇతరత్ర సామాగ్రితో పూజలు చేసి అక్కడ వీళ్ళందరూ కలిసి రాత్రుల్లో తవ్వడం జరిగింది. తరిగిన తవ్విళ్ళు ఈ గుప్త నిధుల కొరకు తవ్వుతూ ఉండరు అనే సమాచారంతో పోలీసు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. నిన్న షేక్ రషీద్ను అరెస్ట్ చేసి ఆయన యొక్క కన్ఫెషన్ ఎట్లా జరిగిందని ఇదంతా తెలుసుకోవడం జరిగింది. ఆయన ద్వారా మిగతా నేరస్తులందరూ కూడా 14 మంది పేర్లు రావడం జరిగింది. అందులో 11 మందిని కస్టడీకి తీసుకొని మిగతా 3 అండర్స్టాండింగ్లో ఉన్నాయి, వాళ్ళని కూడా మేము త్వరలో పట్టుకుంటాం. దీని ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఈ మూఢనమ్మకాల పట్ల ఒక ఆరోగ్యం మంచి లేకపోతే దవాఖానకు పోవాలి తప్ప, ఎవరు కూడా ఈ మూఢనమ్మకాల నమ్మేది ఉంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఈ మూఢనమ్మకాలతో కూడా ఇతరులను బలించుడు, తర్వాత జంతు బలి చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగినటువంటి మనం చూసినాం. వాటన్నిటితోటి మన ఆర్థికంగా, సామాజికంగా, కేసుల పరంగా అన్ని రకాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇది నమ్ముతారు. శాస్త్ర సాంకేతిక రంగాలు డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతిగా డాక్టర్ దగ్గరికి, ఇక్కడ కాకపోతే ఇంకొక చోటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి ఏదైనా అనుమానం ఉన్నా నిజంగానే అట్లాంటిది ఏదైనా తవ్వకాలు మన పునాది